राष्ट्र एक्साइज मरी यूथ अफेयर्स टूरिज्म अफेयर्स मिनिस्टर गारु गौरवनीय श्रीनिवास गौड़ गारु ई तीर्मानानि बलपरुस्तारु। गौरवनीय पेदल दैवं मन टीआरएस पार्टी कुटुंब पेद्दलु తెలంగాణ రాష్ట్ర సాధనకై తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెచ్చి నేడు అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి మన కార్యనిర్వాహక అధ్యక్షులు యువ నాయకుడు అన్న కేటీఆర్ గారికి సెక్రటరీ జనరల్ పెద్దలు కేశరో గారికి సహచర మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పాత్రికే సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కేసీఆర్ గారు లేకుంటే టిఆర్ఎస్ పార్టీ వచ్చేదా? టిఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? తెలంగాణ ఉద్యమం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఒకవేళ తెలంగాణ రాష్ట్రమే రాకుంటే ఈ రోజు తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగేదా? మనమందరం కూడా ఈ స్థాయిలో నాయకులుగా ఉండేవాళ్ళమా? తెలంగాణ గర్వపడేలా మనమందరం కూడా కాళ్ళు ఎత్తుకొని తిరిగేవాళ్ళమా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంత కష్టపడి ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుని పట్ల ఈ రాష్ట్రం పట్ల కేంద్రం కానీ ఆనాడు తెలంగాణ వ్యతిరేక శక్తులు కానీ ఇలా మన నాయకుని పట్ల వివరించే వ్యవహార శైలి కానీ మన రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహాయం కానీ ఏముందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తప్పు అన్నట్లు భావిస్తూ కచ్చగట్టి ఈ దేశం బీజేపీ అధికారంలో రాగానే ఆరు మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణ అవమానపరిచే రీతిలో తెలంగాణ ఏర్పాటుని ఎన్నో రకాలుగా మాట్లాడడం జరిగింది. లైట్లు బంద్ చేసి తెలంగాణ ఇచ్చిందని ఒక మాట మాట్లాడి మరొకసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడింది. మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఆ బిడ్డని గొంతు విసకాలని చూస్తూ ఉన్నారు. ఒక దేశ ప్రధానిగా దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని సహాయం చేసేది పోయి రాష్ట్ర ప్రజలనే అవమానపరిచే రీతిలో ఇలా వాళ్ళు వివరిస్తే తీరుని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన పుట్టుకనే ప్రశ్నిస్తూ మన పుట్టుకనే ప్రశ్నించి గొంతు విసుకాలని చూస్తున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోడీ అంటేనే దాడి అనేటట్లు ఇలా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులపైన దాడి, కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రాలపైన దాడి, ప్రశ్నించే వాళ్ళపైన దాడి, పేరే దాడి అనే రీతిలో ఇలా జరుగుతూ ఉంది. మన్ కీ బాత్ అని చెప్తా ఉన్నారు కానీ జన్ కీ బాత్ మాత్రం వినట్లేదు. కేవలం అధికారంలో రావడానికి కుట్రపూరితమైనటువంటి ఈ దేశంలో కుట్రలు కుతంత్రాలు మతకలాలు సృష్టించి చిన్న భిన్నం చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి పని చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఈ రాష్ట్రాలకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన కూడా కనిపించట్లేదు. సహాయం చేయకపోగా మనంతకు మనమే మన నాయకుని ఆలోచనలతో అభివృద్ధి జరుగుతూ ఉంటే దాన్ని ఎట్లా అణచివేయాలని చెప్పి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైసలు సహాయం చేయకపోయినా కనీసం ఏదైనా పైసలకు సంబంధం లేనటువంటి సహాయమైనా చేస్తారంటే అది కూడా లేదు. రాష్ట్రంలో అనేక తీర్మానాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపిస్తే బీసీ జనగణన, ఎస్సీ వర్గీకరణ, మహిళా బిల్లు అనేక అంశాలు అవన్నీ పంపిస్తే కనీసం ఒక్క పైసా కూడా అవసరం లేకుండా చేసేటువంటి తీర్మానాలు కూడా తుంగలో దక్కి కేవలం అధికారంలో ఎట్ట రావాలని చెప్పి ఆలోచన చేస్తూ ఇలా కచ్చగట్టి అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటివి ఇలా తెలంగాణ పైన చూస్తూ ఉన్నారు. 11 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది.
పదకొండు లక్షల కోట్ల రూపాయలు కేవలం పదిహేను నుంచి ఇరవై మంది మాత్రమే. దానిలో తొంభై తొమ్మిది శాతం మొత్తం కూడా గుజరాత్ వాళ్ళే. ఒక విజయమాల్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గుజరాత్ రాష్ట్రం వాళ్ళే. మేము అడుగుతా ఉన్నాం, ఆ డబ్బులన్నీ మీవేనా? మీరే పెట్టుబడులు పెట్టి మీరే మాఫ్ చేసి మీరే వివిధ దారి మళ్లించి అక్రమ సంపాదనతో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కష్టపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ యువతను తప్పుదో పట్టిస్తూ దేశంలో అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు. ఈ బీసీ ప్రధానమంత్రి చేస్తే ఈ దేశం బాగుపడుతుంది. అధికారంలోకి వచ్చి కనీసం బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయకుండా ఒక్క పైసా ఖర్చు లేకుండా బీసీ జనగణను కూడా వ్యతిరేకిస్తూ ఇలా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కొత్తగా 157 కళాశాలలు, వైద్య కళాశాలలు ఈ దేశంలో ఏర్పాటవుతే ఒక్కొక్క కళాశాలకు దాదాపు 330 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా 157 కళాశాలలు ఏర్పాటు చేస్తే ఒక్క కళాశాల కూడా తెలంగాణకు ఇవ్వరా? తెలంగాణ రాష్ట్రం అంటే ఈ దేశంలో మాది భాగం లేదా? మా డబ్బులతో గుజరాత్ అభివృద్ధి జరుగుతలేదా? ఇక్కడ సంపాదించిన డబ్బులు, మేము కట్టిన పన్ను రూపాయలు కట్టిన డబ్బులు మీ రాష్ట్రంలో మీరు అభివృద్ధి చేసుకుంటలేరా? మీరు రుణమాఫీ చేసుకుంటారు, అభివృద్ధి చేసుకుంటారు. దేశానికి ఎవడొచ్చినా కానీ నీకు కనిపించేది వారణాసి, నీకు కనిపించేది గుజరాత్ అంతే. ఈరోజు ఈ దేశంలో ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానీ పేదరికంలో కానీ అనేక అంశాల్లో ఏ ఒక్క ప్రామాణికంలో తీసుకున్నా కానీ అత్యధిక అవార్డులు తెలంగాణకు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయో ఆలోచన కలగట్లేదా? పక్కన ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో కలపాలని చెప్పి, ఇలాంటి స్కీమ్ కావాలని చెప్పి మీ ఎమ్మెల్యే అడగట్లేడా? మా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు తెలంగాణలో కలపాలని చెప్పి అడగట్లేదా? దాని గురించి మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు రాష్ట్రం గురించి బయలుదేరి తెలంగాణ తెచ్చిండు. ఆ రోజు డబ్బు లేదు, ఆ రోజు ఇంతమంది జన మద్దతు లేదు, తెలంగాణ వస్తుందో రాదో అని చెప్పి ఎంతమంది ఊగిసలాడిండ్రు. కానీ ఆ రోజు మేము వారెంబడి ఉన్నాం. ఈ పథకాలన్నీ ఈరోజు కాదు, ఈ దేశంలో అత్యధిక జీతభత్యాలు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని ఆ రోజే చెప్పిండు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇట్లా తేవాలని చెప్పి ఆ రోజే చెప్పిండు. నిరుద్యోగ యువకులకు మొత్తం 95% అత్యధిక శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేటట్టు చేస్తామని ఆ రోజే చెప్పిండు. ఈరోజు ఇచ్చే పథకాలు తెలంగాణ రాకముందే, తెలంగాణ రాదన్నప్పుడే తెలంగాణ వస్తుందని విశ్వాసంతో తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి. పదవులు కొత్త కాదు, పదవులు లెక్కనే లేదు. అనేక పదవులు తృణపాయంతో తెంపి అక్కడ పడేసి సెంట్రల్ మినిస్టర్గా వితౌట్ పోర్ట్ఫోలియో ఉండి తెలంగాణకు అన్యాయం జరిగితే నాకు అవసరం లేదని చెప్పి అక్కడ పడేసి వచ్చిన నాయకుడు రాష్ట్రం కావాలని కొట్లాడినే తప్ప అధికారంలో రావాలని కాదు. మీకు అప్పచెప్తే కుక్కలు చెప్పిన ఇస్తరాకలా చేస్తారు ఈ రాష్ట్రాన్ని, చిన్నాభిన్నం చేస్తారు రాష్ట్రాన్ని, తెచ్చిన రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్తో కలుపుతారు. అందుకే రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రాన్ని మీరే పరిపాలించాలని ప్రజలు చెప్తే అప్పుడు ఒప్పుకొని మరి అధికారం తెచ్చిన వ్యక్తి. ఈరోజు కోట్లాది మంది ప్రజలు వారి వెనుక ఉన్నారు. మీరు అనుకుంటుండొచ్చు, బిడ్డ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. ఒక నాయకుడు పుట్టిండు, తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ తల్లిని విముక్తి చేసిండు. ఈరోజు భరతమాతను కూడా విముక్తి చేయడానికి, దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలను బాగు చేయడానికి కేసీఆర్ గారు ఉండరని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే ఏం చేయలేదు. కానీ ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఉండాలి. అన్ని కులాలు, అన్ని వర్గాలు నావే అని చెప్పి ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఆ స్థానంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారని చెప్పడానికి తెలంగాణ రాష్ట్రం ఒక ఉదాహరణ. తెలంగాణ రాకముందు విష జ్వరాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు,
మలేరియా మరణాలు ఎన్నో అంటువ్యాధులు ఊర్లు ఊర్లు ఖాళీ అయ్యేటివి కలరా ఎంతో మంది ఆడబిడ్డలు కడుపులోనే చనిపోయిన సందర్భాలు పుట్టిన బిడ్డలు చనిపోయిన సందర్భాలు ఇయాల ఏ రేటింగ్లో చూసినా తెలంగాణ రాష్ట్రం అనేది ముందుంది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 33 కళాశాలలు ఏర్పాటు చేసుకొని మరి పీజీ సీట్లు కూడా వస్తున్నాయి దేశానికి పీజీ సీట్లు ఇచ్చి దేశంలో 50% పీజీ సీట్లు ఇచ్చి దేశానికి సహాయపడుతున్నటువంటి రాష్ట్రానికి ఒక్క కళాశాల కూడా ఇవ్వకుండా మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి లాంటి పులి అడుగు పెడతాడు ఖచ్చితంగా దేశంలోని దశ దిశను మార్చుతాడు ఖచ్చితంగా వారు వెంట ఉంటారని చెప్పని మరి నవోదయ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ విద్యా వ్యవస్థలో దేశంలో మీ పాత్ర పైన కొత్త కళాశాల ఏర్పాటు పైన ఖచ్చితంగా మీరు సాయం చేయాలని ఏర్పాటు చేయాలని చెప్పని ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ మరి మీరందరూ కూడా కేసీఆర్ గారు వెంట మనం అందరం ఉండాలని ఒక ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి దేశ ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలని ఒక పదవితోనో పదవి గురించో కాదు దేశ ప్రజల విముక్తి గురించి తెలంగాణ గురించి ఎట్లా కష్టపడ్డాడో దేశ ప్రజల విముక్తి గురించి కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ పోయినాయి రాష్ట్రం అనేది దేశంలో అగ్రదాగంగా ముందుకు పోతా ఉంది కనుక ఈరోజు మన నాయకుడి పాత్ర దేశ ప్రజలకు కూడా అవసరం కనుక మనందరం కూడా వారి వెంట నడవాలని సవతార విజ్ఞప్తి చేస్తూ మరి ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్